निवास मध्य उ डंपिंग यार्ड स्थानिक एमएलए ड्रग्स यार्ड मार्चि अक्रम कार्यकलापालु निर्वहिस्तुन्नारनी तम नायकुडु वनमाडि कोंडबाबु चेसिन व्याख्यलकु तम पार्टी कट्टुबडि उंदनी तेलुगुदेशं पार्टी नगर अध्यक्षुलु मल्लिपूडि वीरु अन्नारु। కాకినాడలోని జిల్లా తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మల్లిపూడి వీరు టీఎన్టీయూసీ నాయకులు గదుల సాయిబాబా తుమ్మల రమేష్లు మాట్లాడుతూ క్యాబ్ వాహనాల డ్రైవర్లకు జీతాలు సరిపోక సరైన సమయానికి జీతాలు అందక పారిశుధ్య కార్మికులు అనేక ఇబ్బందులకు గురవుతుంటే ఎమ్మెల్యే వాటిని పట్టించుకోకుండా తన రాజకీయ లబ్ధి కోసం కార్మికులను ఉపయోగించుకుంటున్నారని విమర్శించారు। టీడీపీ ప్రభుత్వ హయాంలో స్మార్ట్ సిటీ నిధులతో ప్రతిష్టాత్మకంగా ఏర్పాటు చేసిన సీసీ కెమెరాలు వినియోగంలోకి లేకుండా స్థానిక ఎమ్మెల్యే ఎందుకు చేశారో కాకినాడ నగర ప్రజలకు చెప్పాలని వారు డిమాండ్ చేశారు। ఈ సమావేశంలో నాయకులు ఒమ్మి బాలాజీ, ఎంఏ తాజుద్దీన్ అన్సారీ, పలివేల రవి, అనంత్ కుమార్, అంబాటి చిన్న, గుజ్జుబాబు, బంగారు సత్యనారాయణ, హోతా రవి, రెడ్నం సత్యబాబు, కోడూరు పెద్ద, అమలకంటి బలరాం, చింతలపూడి రవి తదితరులు పాల్గొన్నారు। మీరు ప్రెస్ మీట్ చూడండి, వీడియో చూడండి, ఎవరో చెప్పిన మాటలు వినేసి లేదా అధికారం ఉందని వారు చెప్పినట్టుగా మీరు వెహికల్స్ చేసి తిరగడం కరెక్ట్ కాదండి। మీరు ఒకసారి గమనించండి, మేము చెప్పింది ఒకటే, పారిశుద్ధ కార్మికులు వెహికల్స్ లో రవాణా చేస్తున్నారని చెప్పాం। అంటే మీరు ఉద్యోగాలు మానే ఉద్యోగాలు అయిపోయిన తర్వాత ఆ వెహికల్స్ ని డంపింగ్ యార్డ్ పెట్టి మీరు ఇంటికి వెళ్ళిపోతారు। కానీ ఈ అర్ధరాత్రి జరిగే అంశాలు ఏంటంటే ఈ అర్ధరాత్రి ఈ ఎమ్మెల్యే గారు మనుషులు వస్తారు, ఆ వెహికల్స్ ని స్వాధీనం చేసుకుని అందులో ఈ గంజాయిని రవాణా చేస్తున్నారు। బహుశా మీకు కూడా తెలియకపోవచ్చు। ఇంకొకటి, మా కొండబాబు గారు బాధపడేది ఒకటే, ఏ రేపొద్దున ఏదన్నా దొరికితే మీరు బలైపోతారని చెప్పి మీకోసం మేము ఈ రోజు ప్రెస్ మీట్ పెట్టడం, ఈ వేళ అక్కడ ఆ కార్యక్రమం చేయడం కూడా మీకోసమే, మా కార్మికులు బలైపోతారని చెప్పేసి ఈ ఎమ్మెల్యే మనుషులు తప్పించుకుని మిమ్మల్ని బలి చేస్తారని చెప్పేసి మేము ప్రెస్ మీట్ చెప్పి ఈ ప్రజలకు తెలియాలని చెప్పి మేము చేయడం జరిగింది। మున్సిపల్ కమిషనర్ కి పబ్లిక్ గా ఉండే దారిని మూసి డంపింగ్ యార్డ్ గా చేశారు। దర్తే కూడా అక్కడ 50,000 మంది జనాభా కాపు ఉన్నారు, అక్కడ డంపింగ్ యార్డ్ చేయడం అనేది చాలా ఇబ్బంది పెడుతుంది, అనేక దుర్వాసనలు వస్తున్నాయి, అందులో ఏ ఇతరమైనటువంటి వ్యర్థాలను అమ్ముతున్నారు, ఏం చేస్తున్నారు అన్నది ఆలోచన చూస్తుంటే ఇన్ఫర్మేషన్ వచ్చింది మాకు ఇక్కడ అని క్లియర్ గా చెప్పారు। చెప్పిన తర్వాత కార్మికుల మీద తోసి కార్మికుల్ని మళ్ళీ మా మీద తీసుకెళ్ళడం అనేది తప్పు। మీరు ఏం చేస్తున్నారు, కాకినాడ సిటీలో సంబంధించినటువంటి ఒక సీసీ కెమెరా పనిచేస్తలేదు, మీరు ఏం పని చేస్తారని చెప్పారు।